Hi friends, welcome back to Smart Kalyani Ideas. చూసారు కదండి, ఇది అండి ఈరోజు ముగ్గు. అలాగే చెప్పాను కదా మీకు నవరాత్రులలో ఖచ్చితంగా షేర్ చేస్తాను ప్రతిరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది. అలాగే ఈరోజు పూజ కూడా నీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఏంటంటే ఈ ముగ్గులు అయితే వేసుకున్నానండి. ఇంటి ముందు చక్కగా ఆ ముగ్గు చాలా బాగా కుదిరింది ఈరోజు. అలాగే రంగులు కూడా చాలా బాగా అంటే కుదిరినాయి అని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నిన్నటి పూజ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. అండ్ చాలా బాగా అయితే కుదిరింది కదండి ముందైతే ముగ్గు. అలాగే నేను ఈరోజు దుర్గాష్టమి, నాకు ఇష్టమైన అమ్మవారు దుర్గామ్మారు అమ్మవారు అందుకని చెప్పి నేను ఈరోజు కొత్తగా కొంచెం వేరుగా చేసుకుందామని చెప్పి నాకు నచ్చినట్లుగా గడపని కొత్తగా అలంకరించుకున్నాను. అంటే కొంచెం వేరుగా అలంకరించుకున్నాను అనమాట. రోజుతో పోలిస్తే ఈరోజు కొంచెం వేరుగా అలంకరించుకున్నాను అనమాట. అలాగే నేను ఈరోజు 108 నందివర్ధనాలతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నానండి. అష్టోత్తరం పూజ చేసుకున్నాను. అలాగే ఈ వైట్ పూలు కానివ్వండి, ఎర్ర మందారం కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా ఈరోజు పూజకి సరిపడినన్ని పూలు కూడా నాకు కరెక్ట్గా వచ్చినాయి అన్నమాట. మా చెట్ల పూలే నాకు సరిపోతాయని చాలాసార్లు చెప్పాను కదండి మీకు. అలాగే ఈరోజు కూడా చాలా బాగా కరెక్ట్గా వచ్చాయి పూలన్నీ కూడా నాకు సమకూరాయి. చక్కగా అమ్మవారికి నేను చేసుకున్నాను అనమాట. అలాగే దీపారాజన కుందుల్ని నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. అలాగే బొట్లు పెట్టుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలు చేసుకున్నానండి. అలాగే రాగి చెంబులో నీళ్ళు పెట్టుకున్నాను. రాగి చెంబులో నీళ్ళు పెట్టుకొని మనం పూజ చేసేటప్పుడు అందులో 5 రకాల పూలు వేయచ్చు, 5 పూలు వేయచ్చు ఒకే రకం, లేదంటే 3 రకాల పూలు 3 అయినా వేయచ్చు. ఇలాగా మనకి మనకి ఎలా వీలు కుదిరితే అలాగే నేను రాగి చెంబులో పెట్టుకుంటానండి ఈ పూలు అనేది. అలాగే చూశారు కదండి ఎంత చక్కగా పూజ చేసుకున్నానో నేను ఈరోజు. చాలా అంటే చాలా బాగా జరిగింది అనిపించింది. అలాగే నేను పంచదీపారాజన కూడా చేసుకున్నానండి. చూశారు కదా దీపారాజన కుందులు చుట్టూరు కూడా చక్కగా పూలు కుదిరాయి. చూడ చక్కగా అనిపించింది నాకైతే. చాలా బాగా చేసుకున్నాను పూజ అనేది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వచ్చేసి ఈరోజు నేను దుర్గాదేవి అష్టోత్తరం, సహస్రనామాలు, అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకున్నాను.